రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. ఇప్పటికే 1060 మంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోగా 35 మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే తాజాగా బీసీ నేతలు అగ్రనేతలతో భేటీ కావడంతో ఫస్ట్ లిస్టు ప్రకటన వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇక 14 అక్టోబర్ తర్వాతే తొలి జాబితా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. రేపు ఢిల్లీ వార్ రూమ్లో స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ జరగనుంది. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్థానాల కేటాయింపు ఏకాభిప్రాయం కుదరదని సీట్లపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం అక్టోబర్ నెల చివరి నాటికి ఫస్ట్ లిస్టు ప్రకటించుందని టీ కాంగ్రెస్ నేత తెలుస్తా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి విడత షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు కూడా ఢిల్లీ వార్ రూమ్ వేదిక కూడా రేపు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఇప్పటికే పలుమార్లు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో 70 స్థానాలకు పైగా కూడా అభ్యర్థికి సంబంధించి నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి 35 మందితో కూడిన లేదా 35 నుంచి 40 మందితో అభ్యర్థులను మొదటి విడతగా ప్రకటించేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులు కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీల టికెట్ల అంశం కావచ్చు, అలాగే ఇతర పార్టీల నుంచి ఇప్పటికే చేరికలు వస్తున్న క్రమం కావచ్చు. మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్తో పాటు ఇక్కడ మిగతా నేతలంతా కూడా బీఆర్ఎస్కు వదిలి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి మోత్కుపల్లి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇలాంటి నేతలంతా కూడా ఇక్కడ టీపీసీసీ ఒక వాళ్ళతో రహస్య మంతనాలు జరుపుతుంది. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పలు కీలక నేతలు కూడా రాబోతున్నారు. 10 మంది మాజీ ఎంపీలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ టికెట్లు కేటాయించాలి, ఏ నియోజకవర్గాన్ని వాళ్ళు కోరుతున్నారు అనే దానిపైన పూర్తిగా వాళ్ళకు స్పష్టత వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రకటనను అంటే వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా బీసీ నేతలు ఢిల్లీలో ఉంటున్నారు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 34 స్థానాలకు తమకు కేటాయించాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నేతలకు సంబంధించి ఇప్పటికే మల్కాజ్గిరి నుంచి కూడా మైనంపల్లి హనుమంతరావు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రోహిత్కి సంబంధించి మెదక్ నుంచి టికెట్ అడుగుతున్న క్రమం కనిపిస్తుంది. తన అనుచరులు ఏదైతే మేడ్చల్ నుంచి కూడా నక్క ప్రభాకర్ గౌడ్కు టికెట్ ఇవ్వాలన్నట్టుగా అక్కడ మైనంపల్లి కోరుతున్న అంశం కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఏదైతే మోత్కుపల్లి కూడా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు, డీకే శివకుమార్తో సమావేశమయ్యారు. సమావేశంలో కూడా ఆయన అక్కడ ఆలేరు నుంచి కావచ్చు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న క్రమం కనిపిస్తుంది. అంటే ఇతర నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు కన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా దీన్ని కూడా వేరే వాయిదా కొన్ని రోజులు వాయిదా వేయాలని కూడా అక్కడ కేంద్ర అధిష్టానం కూడా చూస్తుంది. నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి కూడా అక్టోబర్ చివరి వారంలో కూడా మొదటి విడత ప్రకటించే అవకాశాన్ని కనిపిస్తుంది. అది ఒకటే విడతగా ప్రకటించాలా లేదంటే 2 విడతలుగా ప్రకటించడానిపైన కూడా రేపు స్క్రీనింగ్ కమిటీలో సమావేశం జరుగుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే విధంగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలిసి ఈ నేపథ్యంలో ఈ ఏదైతే గతంలో కూడా 2 విడతలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కనిపిస్తున్న నేపథ్యంలో అంటే ఇంకా ఈ ఆలస్యమైన నేపథ్యంలో కూడా ఒకేసారిగా అభ్యర్థులను ప్రకటిస్తారన్న పైన కూడా ఒక ఉత్కంఠత అయితే రేకెత్తిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి రేపు ఢిల్లీ వేదిక కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సమావేశంలో ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీల అభ్యర్థులకు సంబంధించిన టికెట్ల అంశం కావచ్చు, అలాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న వాళ్ళకి టికెట్ల అంశానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బుజ్జగింపులు కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సర్దుబాటు చేసే అంశాలు కావచ్చు. రేపు అన్ని అంశాలపైన కూడా రేపు సాయంత్రం 4 గంటలకు వార్ రూమ్ వేదిక కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుంది. సమావేశంలో పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి విడత షెడ్యూల్ అయితే అక్టోబర్ చివరి వారంలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్.